शंभो शंकर हर हर महादेव ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय माता कनकदुर्गाय तुजिद्दय वनदेवतलु सम्मक्क सारक्क तुजिद्दय ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुजिद्दय कोल्लापुर महालक्ष्मी तुजिद्दय कंचि कामाक्षि मधुर मीनाक्षि तुजिद्दय गायत्री माता तुजिद्दय तुळजापुर भवानी तुजिद्दय बासर सरस्वती देवत तुजिद्दय ఇప్పుడు మనం 2023 సంవత్సరం 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జూన్ నెల వారఫలాలు ద్వాదశ రాశులు ఎలా ఉందో ప్రశ్న శాస్త్రం చూద్దాం. జానకిరామ్ మకర రాశి వారి జ్యోతిష్య బలం ఈ వారం ఎలా ఉందో చూడు. మకర రాశి వారి జాతకం ఈ వారం ఎలా ఉంది. యోగ బలం తలించిన పని అనుకున్న కోరిక నమ్మిన పని ధనయోగంది కుటుంబ బలంది సంతాన యోగంది పర్సనల్ లైఫ్ది చదువు విద్యది నమ్మిన పనిది కోరిక బలంది విదేశీ ఆనంది ఉద్యోగ బలంది అనుకున్న పనిది తలించిన పనిది సంసార బలంది కుటుంబ బలంది లక్ష్మీపద బలంది ఎలా ఉంది చూడు. మకర రాశి వారి జ్యోతిష్య బలంలో ధనలక్ష్మి దేవత వచ్చిందండి. వారి జాతకంలో ఈ వారం సూర్యుడి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు, చంద్రుడు తిరుగుతాడు, చంద్రుడి చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ మనసు తిరుగుతుంది, మనసు చుట్టూ ధనం తిరుగుతుంది, ధనం చుట్టూ లోకం తిరుగుతుంది, ధనం మూలం జగత్ నడుస్తుంది. మకర రాశి వారి జాతక బలంలా మకర రాశి వారి పేరు బలం మీద చూడాలంటే చాలా వరకు శుభయోగం నడుస్తుందండి. ఈ వారం చాలా వరకు లక్ష్మీప్రద యోగం ఉన్నది వారి పేరు మీద. ముఖ్యంగా ఆదివారం అష్టమి ఘడియ నుంచి పడితే మాత్రం వారి జాతక బలంలా ఆదివారం అమావాస్య వరకు చాలా వరకు శుభయోగాలు కలుగుతున్నాయి. పూర్వభద్ర నక్షత్రంలో మొదలవుతుంది ఆదివారం అష్టమి ఘడియ నుంచి పడితే. ముఖ్యంగా వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఏ కార్యక్రమాలు చేసినా ఖచ్చితంగా అమ్మవారికి పూజ చేయాలండి. ప్రతి దేవత అమ్మవారి లక్షణం ఉంటుందండి. లక్ష్మీదేవత అనుగ్రహం లేనిది ఏ అమ్మవారికి పూజ చేయలేమండి మనం. కానీ వారి జాతకంలో చూడాలంటే ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కూడా మాత్రం వీరికి గురుగ్రహం అనుకూలత ఉంది. అంటే గౌరవం ఎక్కడ పోయినా వీరికి కీర్తి గౌరవం తప్పకుండా లభిస్తుంది. అది స్త్రీలకైనా సరే పురుషులకైనా సరే చాలా వరకు గౌరవం కీర్తి లభించే అవకాశం ఉంటుంది. కానీ ఇంట గెలవలేరు కానీ రచ్చ గెలుస్తారు. ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ ప్రాంతంలో అయినా సరే ఏ ఊర్లో అయినా సరే ఏ పట్టణంలో అయినా సరే ఏ గొడవలు అయినా సరే ఖచ్చితంగా గెలిచొచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. అది పోలీస్ స్టేషన్ కావచ్చు, కోర్టు కావచ్చు, కేసు కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, శత్రువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎటువంటి సమస్య వచ్చినా చిటికలో తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ కుటుంబంలో మాత్రం గెలవలేరు. కాబట్టి కుటుంబ స్థానంలో రాహు శని ఈ రెండు గ్రహాలు నీచ స్థానంలో ఉన్నాయి. కాబట్టి కుటుంబంలో జాగ్రత్తగా ఉండాలండి. కుటుంబంలో జాగ్రత్తగా ఉండాలంటే వాళ్ళు ఏమి కొడతారో తిడతారో ఇబ్బంది పెడతారో బాధ పెడతారని కాదు. ఏది చేసినా వారికి నచ్చదు, వారు ఏది చేసినా వీరికి నచ్చదు. అభిప్రాయ భేదాలు ఉంటాయి, మనశ్శాంతి ఉండదు. ఏ పని చేసినా మాత్రం వారి జాతకంలో మాత్రం ముఖ్యంగా మనశ్శాంతి ఉండదు. నమ్మిన వారి వలన ఇబ్బంది ఉంటుంది. కానీ మాత్రం ఈ 5 వేళ్ళు ఒకటి ఉంటే పిడికిల అవుతుందండి. కుటుంబం మొత్తం ఒకటే ఉంటే మాత్రం వారికి తిరుగు ఉండదు. ఏ పని చేసినా మాత్రం కలిసి వస్తుంది. మంచి నిర్ణయమైనా చెడు నిర్ణయమైనా సరే మాత్రం ఐకమత్యంగా చేస్తే చాలా వరకు మంచి ఫలాలు కలుగుతాయి. వీరి జాతకంలో శని మాత్రం లగ్నస్థానంలో జన్మస్థానంలో నడుస్తున్నది, రాహువు మాత్రం కుటుంబ స్థానంలో నడుస్తుంది. దాని మూలంగా వీరు మాత్రం శనేశ్వరుణ్ణి రాహు గ్రహాన్ని ఈ రెండు గ్రహాలకు పూజ చేయాలండి. శనివారం రోజు మాత్రం శనేశ్వరుని ఆరాధన చేయాలి. నువ్వుల నూనెతో మాత్రం దీపం పెట్టాలండి. దీపం పెడితే చాలా శ్రేయస్కరం. రెండవది మాత్రం మంగళవారం రోజు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే అండి, అది బాలబాలికలు కావచ్చు, మంగళవారం రోజు మాత్రం రాహుగ్రహానికి మాత్రం ఆవు నెయ్యితో మాత్రం దీపం పెట్టాలి. స్త్రీలు మాత్రం బే సంఖ్య పెట్టాలి, పురుషులు మాత్రం సరి సంఖ్య దీపాలు పెట్టాలండి. దీపాల్లో కూడా తేడా ఉంటుందండి. కుందులు వేరుగా ఉంటాయి, ఆ దీపం పెట్టే దారం కూడా వేరుగా ఉంటుంది. ఆ రకంగా స్త్రీలు మాత్రం బే సంఖ్య, పురుషులు సరి సంఖ్య చాలా మంచిది. ముఖ్యంగా పౌర్ణమి అమావాస్య ఘడియలు మాత్రం వీరి జాతకంలో మాత్రం చాలా వరకు శుభయోగాలు కలుగుతాయి. కానీ చాలా వరకు అమావాస్య పుణ్యం చాలా మంచిది కాదనుకుంటారు చాలామంది. కానీ వీరి జాతకానికి చెప్పాలంటే మాత్రం అధిపతి, వీరి జాతకాధిపతి మాత్రం శనేశ్వరుడు. మకర రాశికి శనేశ్వరుడు అధిపతి కాబట్టి వీరికి పౌర్ణమి అమావాస్య అనేది ఇబ్బందులు పెట్టవు. ఏ వారం కావచ్చు, ఏ తిథి కావచ్చు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. శ్రావణ నక్షత్రం, వెంకటేశ్వర స్వామి శ్రావణ నక్షత్రంలో పుట్టినండి. మకర రాశిలో శనివారం చాలా అచ్చుబాటు వస్తుంది వీరి పేరు మీద. మంగళాకారకుడు ఆ దేవత మాత కరెక్ట్ లక్ష్మీదేవత మంగళకారక గ్రహంలో ఉన్నది కాబట్టి తారుకు దేవత అయినా సరే ప్రతి అమ్మవారం అయినా సరే మంగళవారం కూడా అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా మాత్రం
ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, శ్రావణ నక్షత్రం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం ఉత్తరాషాఢ నక్షత్రం బలంలో మాత్రం పుట్టినవారు మకర రాశి వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కూడా వీరి జాతకంలో శ్రావణ నక్షత్రం వారికి శుభయోగం ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం తిప్పలు తప్పవండి. వారు ఏ ఉద్యోగం చేసినా సరే, కలెక్టర్ నుంచి పడితే క్లర్క్ వరకు ఏ ఉద్యోగం చేసినా ఇబ్బందులే ఉంటాయి. ఇప్పుడు రక్షణ రంగం వారికి, రెండవది ఆరోగ్య రంగం వారికి, మూడవది మాత్రం మున్సిపాలిటీ రంగం వారికి, నాలుగవది చూడాలంటే మాత్రం రెవెన్యూ రంగం వారికి, రకరకాల కొన్ని వందల ఉద్యోగాలు ఉన్నాయండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులుంటే చాలా వరకు డిపార్ట్మెంట్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ఇబ్బందులను కూడా వీరు తట్టుకునే అవకాశం ఉంది, అనుకున్న సాధించే అవకాశం ఉంది. వేరే చోట బదిలీ కావాలనుకున్నా, లేదా వీరికి మాత్రం వీరికి మంచి పొజిషన్ రావాలనుకున్నా, ప్రమోషన్ రావాలనుకున్నా కొద్దిగా టైం తీసుకోవాలండి. ఈ వారం మాత్రం చాలా వరకు మాత్రం పీక మీద కత్తి లెక్క ఉంటుందండి, అంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఈ ఇబ్బందులు చిక్కులు తొలగిపోవడానికి ఖచ్చితంగా మాత్రం శనేశ్వరునికి రాహుగ్రహానికి పూజ చేయాలి. కానీ వీలైతే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం శని సింగణాపూర్ దర్శనం చేయాలండి. మహారాష్ట్ర రాష్ట్రంలో ముఖ్యంగా శని సింగణాపూర్ శిరిడి అనే ప్రాంతంలో, శిరిడి కొద్దిగా దూరంలో శని సింగణాపూర్ అనే ఊరుంది, అక్కడ శనేశ్వరాలయం ఉంది. పూజ చేయొచ్చు, చాలా వరకు శుభప్రదం అవుతుంది. రెండవది మన తెలుగు రాష్ట్రం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజమండ్రి ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లా మందపల్లి అనే గ్రామంలో శనేశ్వరాలయం ఉంది, అక్కడన్నా చేయించవచ్చు. చాలా వరకు శుభయోగాలు అయ్యే అవకాశం ఉంది. వీరనే కాదు, శనిదోషం ఎవరికి ఉన్నా సరే జన్మస్థాన ప్రకారం అష్టమ శని, ఎల్నాటి శని, లేదా మాత్రం చతుర్దశ శని అంటే నాలుగవ స్థానంలో శని ఉన్నా, అష్టమ శని అంటే ఎనిమిదవ స్థానంలో శని ఉన్నా, చతుర్దశ శని అంటే 1, 2, 12 తర్వాత దశమ స్థానం, దశమ దరిద్రం అంటారు దానికి, ఈ స్థానంలో శని ఉంటే ఇబ్బందులు ఉంటాయండి. ఇంకోటి జన్మకాలరీత్య శని అంటే వీరు వారి ఏజ్ని బట్టి, వారి పుట్టుకని బట్టి ఇన్ని సంవత్సరాలు శని ఉంటుంది. నీచ స్థానంలో శని ఉన్నా కూడా మాత్రం చేయించవచ్చు. చేస్తే చాలా వరకు శుభప్రద యోగం ఉంటుందండి. ఒక్క ఆంజనేయ స్వామికి తప్ప మానవులకి, దేవుళ్లకు చాలామంది కూడా ఈ శనేశ్వరుడు ఇబ్బంది పెట్టిండు. ఆయన చెడువాడు కాదండి, ఏంటంటే ఆ శనికిశ్వరునికి సకల దేవతలు అలా వరం ఇచ్చిండు, గ్రహానుసారం అలా నడవాలని ఇచ్చిండు. కాబట్టి మానవులకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ పోవడానికి ఖచ్చితంగా మాత్రం శనీశ్వరునికి పూజ చేయాలి. ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఇనుము వ్యాపారం చేసేవారికి, తైల వ్యాపారం చేసేవారికి, కానీ ఉప్పు వ్యాపారం చేసేవారికి, ఇంకోటి వీరి జాతకంలో జనరల్ స్టోర్ వ్యాపారం చేసేవారికి, స్టీల్ వ్యాపారం చేసేవారికి, లోహ వ్యాపారం చేసేవారికి చాలా అనుకూలం ఉంటుంది. వీరి పేరు మీద వాహన వ్యాపారం చేసేవారికి కొత్తవి కానీ పాతవి కానీ, వాహనంలో వాహనాలు ఉంటాయి, క్రయ విక్రయాలు ఉంటాయి, కొందరు కొని అమ్ముతారు, కొందరు అమ్ముకుంటారు, అలా రకాలు ఉంటాయి, వాటిలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి రాజయోగంలో కూడా కలిసి వస్తుంది. రాజకీయంలో ఎన్ని విమర్శలు వస్తాయో అన్ని ప్రశంసలు వస్తాయి. వీరి జాతకంలో ముఖ్యంగా మాత్రం ఒక శుభకార్య విషయంలోనే టైం తీసుకోవడం మంచిదండి. ఇది విని చూసి ఆ శనేశ్వరునికి మాత్రం ఖచ్చితంగా పూజ చేస్తే, ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.